రాజనసీసీల జిల్లా ముస్తాబాద్ మండలం డిప్యూటీ తహసీల్దార్గా చేసిన విజయ్ కుమార్ కి తహసీల్దార్గా పదోన్నతి పొందిన సందర్భంగా ముస్తాబాద్ మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్ము బాలయ్య, మల్లయ్య, పెద్దికారి శ్రీనివాస్, దుబ్బాక రాజు, రంజిత్, చంద్రం, గూడూరు గ్రామ సర్పంచ్ చాకలి రమేష్, పోత్గల్ ఎంపీటీసీ బాలకిషన్, సర్వార్ పాషా, రమేష్ రెడ్డి, దేవేందర్, అల్లం లక్ష్మణ్, కొప్పు లక్ష్మణ్, చంద్రం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు, పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన మండలానికి సుపరిచితులు అయినటువంటి ఇంతకుముందు కూడా డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సార్ గారు ఈరోజు తహసీల్దార్గా ఇక్కడనే ప్రమోషన్తో మరి వృత్తిరీత్యా చేయడం అనేది మాకు అందరం ఇదంతా సంఘాల ఆధ్వర్యంలో మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మండల ప్రజలందరితో కలివిడి అన్ని కుల మతాల భేదంలో మన సామాజిక వర్గాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా అందరితో కలివిడిగా ఉండి మంచి చేస్తున్నటువంటి అజయ్ కుమార్ సార్, ఆ సందర్భంగా ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో మరియు అన్ని వర్గాల ప్రజలు బడుగు బలహీన వర్గాలతో ఇలా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే అన్నగారు డీటీగా ఉండి మరి ఇన్ఛార్జి తహసీల్దార్గా ముస్తాబాద్ మండలంలో అన్ని వర్గాలకు మరి ఒక సమన్వయంతో సేవలు అందించిన తర్వాత దాన్ని కూడా ఒక లీగల్ గానే ఒక రాజ్యాంగ బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ బద్ధంగా మీరు పని చేసుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బందులు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా మిత్రులందరికీ కూడా మరొకసారి జైపీ తెలియజేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వర్తించే క్రమంలో మన విజయ్ కుమార్ ఒక అధికారిగా అంటే వాస్తవంగా మేము ఈ రోజు అంటే తనకు ప్రమోషన్ వచ్చిందని సంతోషపడుతూ మరి ప్రమోషన్ వచ్చింది కాబట్టి తను